హాయ్ హలో నమస్తే, నేను మీ మాధురి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే, చాలామంది నా యూట్యూబ్ ఛానల్ కింద చాలా రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. నా యూట్యూబ్ ఛానల్ అనుకుంటే వేరే యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసి కూడా అదే కామెంట్స్ కామెంట్స్ పెట్టే ఈ పులిహోర బ్యాచ్కి నేను ఒకటే చెప్తున్నాను. చూడండి తమ్ముళ్ళారా, మీరు కామెంట్స్ పెట్టినంత మాత్రాన్ని నేను ఏదో ఫీల్ అయిపోయి ఏదో ఎమోషనల్ అయిపోయి అని అనుకున్నారు. కానీ మీరు నాకేమన్నా నాకు బాధ అనిపించేది అది, ఏంటి కామెంట్స్ ఇలా పెడుతున్నారు నన్ను, అలా ఇలా అంటే ఎందుకు నన్ను ఇలా తిడుతున్నారు కామెంట్స్లో అనుకుంటే, వేరే ఛానల్ కూడా ఓపెన్ చేస్తే నాకేదైతే నా ఛానల్ కామెంట్స్ పెట్టారో వాళ్ళ ఛానల్ కూడా అదే కామెంట్స్ పెట్టారనమాట. అంటే నాకు ఒకటి ఏం అర్థమైందంటే, నా ఛానల్లో కామెంట్స్ పెట్టిన వాళ్ళు వేరే ఛానల్ కూడా పెడుతున్నారు అంటే ఇది ఒక కామెంట్ పెట్టే బ్యాచ్. అంటే కామెంట్స్ పెడుతూనే ఉంటారంటే, ఇప్పుడు ఏదన్నా కానీ ఎవరైనా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళంటే ఎలానే ట్రోల్ చేయాలి వీళ్ళని, అంటే ఎలానా వీళ్ళకి మనోభావాలు దెబ్బతినేది అట్లా వీళ్ళకి కామెంట్స్ పెట్టాలని రకాల రకాలుగా కొజ్జ చెక్కాను అది ఇది. ఓ ఎస్, నేను అవన్నీ పట్టించుకోను. మనం ఎదుగుతున్నామంటే ఇలాంటి కుక్కలు మొరుగుతూ ఉంటాయి, ఆఫ్కోర్స్ నేను పట్టించుకోను. ఇంకో విషయం రాకేష్ అనే వ్యక్తి వాడు గే అని నేను చెప్పడం జరిగింది. గే కాదు అని ఒక పది రోజులు టైం తీసుకోండి, సమయం అనేది వస్తుంది కాబట్టి ఒక 10 రోజుల్లో వాడిని చెప్పుతో కొడతాను. నాకెవరైతే బ్యాడ్ కామెంట్ పెట్టారో వాళ్ళని నేను నిలదీసి అడుగుతాను. అంటే మీకు పని పాట ఉండదా? అంటే ఒక విషయం చెప్తున్నాను, బ్యాడ్ కామెంట్స్ పెడితే మీకు ఏమొస్తుందిరా, ఏదైనా పోయి పని చేసుకుంటారా జప్ప. ఈరోజు నా ఛానల్ కింద ఎవరైతే బ్యాడ్ కామెంట్ పెడుతున్నారో ఈ వీడియో వాళ్ళకే చెందాలి. అఫ్కోర్స్ కొంత కరోనా టైంలో కొంత మాస్క్లు వేసుకోండి రా, అర్థం మాస్క్లు వేసుకోండి, శానిటైజర్ వాడండి రా అంత. ఓకే, కామెంట్స్ కొంత మీరు ఎన్ని రకాలు పెట్టినా కానీ నేనేమి పట్టించుకోను. ఓకే, మీరు పెడుతూనే ఉండండి, నేను చూస్తూనే ఉంటా. ఓకే, బాయ్ అండి. హా ఓకేనండి, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ కింద ఉన్న బెల్ ఐకన్ క్లిక్ నొక్కండి. మాధురి ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని అప్డేట్ మరి ఇంకోసారి వస్తా. ఓకే బాయ్.